గురువుగారు, ప్రతిదీ మనం చేసేటువంటి కార్యక్రమం అంతా దైవ సంకల్పంతో నడుస్తుంది అని అనుకునేటప్పుడు మళ్ళీ ఈ పూజలు ఆచారాలు ఇవన్నీ కూడా ఎందుకంటారు, ఈ కర్మలు ఇవన్నీ కూడా? ఇది చాలామంది ఈనాటి కాలంలో ఆధునికులు వేస్తున్న ప్రశ్న. పుష్కరాలు అంటారు, దానాలు చేయండి అంటారు, మహాశివరాత్రి శివారాధన, దుర్గా ఆరాధన దసరా, గణపతి నవరాత్రులు గణపతి, ఇలా కాలానికి అనుకూలంగా పూజ చేసే స్థలం ఒకటే కానీ దైవరూపాలు మారుతూ ఉంటాయి, ఆచారాలు మారుతూ ఉంటాయి, పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా జరగవలసింది, జరుగుతుంది తప్పకుండా, భగవంతు సంకల్పం చేసి ఉన్నాడు, ఇవన్నీ అవసరమా, కర్మ ఎందుకు అని కూడా అడుగుతూ ఉంటారు. నిజమే, ఒక బియ్యపు గింజ పైన పొట్టు ఉంటుంది, పొట్టు ఉంటే అది వడ్ల గింజ అవుతుంది. మన వారు మంచి మాట కూడా చెప్తారమ్మాయి, బియ్యపు గింజదేముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ ఏమీ లేదు సామెత. ఈ పొట్టు ఉంటేనే బియ్యం వడ్ల గింజగా ఉన్నప్పుడే మళ్ళీ మొలకెత్తుతుంది. వట్టి బియ్యపు గింజకు మొలకెత్తే అదృష్టం లేదు. ఆ బియ్యపు గింజ పైన పొట్టు ఉన్నప్పుడే నీటి చెమ్మ తాకితే అది మొలకెత్తుతుంది. కర్మ ఈ పొట్టు వంటిది, కర్మ లేకుండా వట్టి బియ్యపు గింజ మొలకెత్తదు. కానీ బియ్యపు గింజ మాత్రమే మనం తింటాం, పొట్టు తినం. కర్మ మనం ఆచరిస్తున్నాం, కర్మ పట్ల మనకు మమకారం ఉండకూడదు. కర్మ చేస్తున్నాం, శరీరాన్ని సాధనంగా చేసుకుని శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఆత్మోన్నతిని పొందడం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాడు. ఈ చేసే పనులన్నీ కూడా కర్మ, పొట్టు. కనుక కర్మ అవసరం, కానీ కర్మన్నే ప్రధానం కాదు, బియ్యం గింజ ప్రధానం. అది మనస్సు, అది ఆత్మ, అది ప్రాణశక్తి. ఇందుకోసమే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత. కర్మ చేసే అధికారమే మీకు ఉంది, ఫలితం ఆశించకండి అంటూ ఆచార్యుడు చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. నా చేత ఈ పని చేయబడుతున్నది, శరీరం చేస్తున్నది, నేను గమనిస్తున్నాను, నేను చేస్తూ ఉన్నానంటే అర్థం నేను అని కాదు, నా చేత. ఈ జ్ఞానం ఇవ్వడం కోసమే కర్మ ఆరాధన.